హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రసాద్. మహాత్మా జ్యోతిబా పులే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. సో 24th తర్వాత లైబ్రేరియన్ స్కూల్స్, లైబ్రేరియన్ జూనియర్ కాలేజ్, లైబ్రేరియన్ డిగ్రీ కాలేజ్, ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజ్, ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజ్, డిగ్రీ లెక్చరర్స్, వీళ్ళందరికీ 26th రోజు వెరిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్ 24th రోజు ఫస్ట్ వెరిఫికేషన్, 25th రోజు జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో జేఎల్ మొత్తం 25th రోజు అండ్ 26th రోజు జేఎల్ ఉంది. నెక్స్ట్ 27th రోజు కంప్లీట్గా పీజీటీ వాళ్ళకు. నెక్స్ట్ 28, 29, 30 త్రీ డేస్. 25th రోజు టీజీటీ హిందీ, బయోలాజికల్ సైన్స్, సోషల్. నెక్స్ట్ 29th రోజు టీజీటీ ఇంగ్లీష్ అండ్ ఫిజికల్ సైన్స్. లాస్ట్ 30th రోజు టీజీటీ తెలుగు అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ అనేది అది కూడా మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ ఫోటోకాపీస్. అంటే ఫోటోకాపీస్ అంటే జిరాక్సెస్. ఫస్ట్ మనకు అపాయింట్మెంట్ ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ 7 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అక్కడే ఇస్తారు, డోంట్ వరీ. ఎస్ఎస్సి మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, డిగ్రీ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేమో. జాగ్రత్తగా చూడండి, కాన్వకేషన్ అండ్ మార్క్స్ మేమో రెండు అంటున్నాడు. పీజీ కన్వకేషన్ అండ్ మార్క్స్ మేమో, నెట్ సెట్ పిహెచ్డి సర్టిఫికేట్స్ ఉంటే, అవసరమైతే బీఎడ్, బీపీఎడ్, ఎంపీఎడ్, బిఎల్ఎస్సి, ఎంఎల్ఎసి, అంటే అన్ని పోస్టులకు సంబంధించి ఒకే దగ్గర ఇచ్చారు కాబట్టి బీఎడ్ వాళ్ళకి బీఎడ్, బీపీఎడ్ వారు బీపీఎడ్, ఎంఎల్ఎసి వాళ్ళు ఎంఎల్ఎసి. సో రిక్వైర్మెంట్ ఉన్న మెమోస్ తీసుకొస్తారు వాళ్ళు, కన్వకేషన్ అండ్ మేమో రెండు. నెక్స్ట్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1 to 7 క్లాసెస్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, అంటే 1 to 7 బోనాఫైడ్లలో లేకపోతే మీరు అదే ప్రాంతంలో నివసించారన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ విత్ ఫాదర్ నేమ్, క్లియర్గా చూడండి, విత్ ఫాదర్ నేమ్ ఓన్లీ. 10th నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్ విత్ ఫాదర్ నేమ్ ఓన్లీ, ఇది కూడా ఫాదర్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేశారు. తెలంగాణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇది 18/12/2015 ఒక ఏదైతే ఒక ఫార్మేట్ ఇచ్చిందో అది రిటర్న్ ఫార్మేట్లో ఉండాలి. షుడ్ బీ ఆప్టైన్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2020, అంటే నోటిఫికేషన్ వచ్చిన టైం తర్వాత తీసుకుని ఉండాలి. అంటే 2020, 2021 తీసుకుంది పనిచేయదన్నమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యాజ్ పర్ జియో నెంబర్ 65 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డేటెడ్ 19/3/2021 ప్రకారం తీసుకుని ఉండాలి. నెక్స్ట్ డిజేబుల్డ్ సర్టిఫికేట్ అంటే పిహెచ్ క్యాండిడేట్కి డిజేబుల్డ్ సర్టిఫికేట్, ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి. నెక్స్ట్ ఎంప్లాయీస్ అయితే అక్కడ ఆల్రెడీ కొంత సర్వీస్ ఉంటే ఆ సర్వీస్ ఇక్కడ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే ఆ సర్వీస్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేసుకుంటే వారు అది ఇక్కడ ప్రతి రిజర్వేషన్ వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఇవి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇక్కడ 1 lakh బాండ్ గురించి కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ గురించి కానీ ఏమీ అడగట్లేదు. సో అవి తర్వాత సబ్మిట్ చేయాలి, వాటి గురించి ఇప్పుడు ఆలోచించకండి. బాండ్ ఇలా 1 lakh బాండ్ ఫార్మేట్ పీడిఎఫ్ అని అడుగుతున్నారు, సో దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో వాటన్నిటినీ వన్ సెట్ ఫోటోకాపీస్, అటెస్టేషన్ అవి ఇవి ఇంకా ఏం చెప్పలేదు, దీంట్లో అయితే ఏం లేదు. సో ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే తర్వాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.